కట్టం చేసుకుని బతుకుతాను. వాడు ఏంటంటే అదనంగా అన్న అందరినీ ముంచుకుంటా వాడు బతకబడ్డా. మమ్మల్ని అయితే మేము కట్టం చేస్తాను, మరి 4 రూపాయలు పడ్డా. ఒకసారి కొద్దిగా మీరు చూడండి సార్, ఇది ఒక్కటే. దీన్ని బట్టి తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. గ్రనైట్ కొల్లగొట్టుడు కావచ్చు, ఇసుక కొల్లగొట్టుడు కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఇవన్నీ చంద్రశేఖర్ టిఆర్ఎస్ పార్టీ ఆదాయ వనరులుగా మారింది. ప్రకృతి సహజ సిద్ధ సంపదను వీళ్ళు కొల్లగొట్టుండ్రు. ఈ పాపం ఊరికే పోదు, వీళ్ళ ధనదానం వల్లనే గోదావరి వరదల వల్ల కాళేశ్వరం మునిగిపోయింది, కాళేశ్వరం కొట్టపోయింది. ఈ రకంగా ఇసుక తొలగించడం వల్లనే సీదా సముద్రంలోకి వెళ్లాల్సిన నీళ్లు ఇసుక తొలగించడం వల్ల దారి మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద వచ్చి కాళేశ్వరం కొట్టపోయింది. ఇవాళ ఇసుక దాహం, ఈ మైనింగ్, ఈ శాండ్ మాఫియా వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయింది, కొట్టుకపోయింది. దీనికి చంద్రశేఖర్ కుటుంబం యొక్క ధనదాహమే కారణం. దాని మీద కూడా సంపూర్ణమైన విచారణకు ఆదేశించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.